మహాశివరాత్రి నేపథ్యంలో దోర్నాలలో పంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులను అధికారులు చేపట్టారు. పట్టణంలో బ్లీచింగ్, రోడ్డుపై దుమ్ము లేవకుండా నీటిని చల్లుతూ భక్తులకు ఇబ్బందులు లేకుండా చూశారు. ఈ సందర్భంగా శ్రీశైలం వెళ్లు భక్తులకు దోర్నాల పంచాయతీ ఆధ్వర్యంలో ఉచిత చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని సర్పంచ్ చిత్తూరి హారిక ప్రారంభించారు. భక్తులకు మంచినీటిని అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ హారిక, తహసీల్దార్ వేణుగోపాలరావు, ఎంపీడీఓ నాసర్ రెడ్డిలు శివభక్తులకు మంచినీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మోహన్రావు, ప్రధానోపాధ్యాయులు కిషోర్ కుమార్, కరుణాకరన్, వైసీపీ నాయకులు సింగా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైలంలో కొలువైన మల్లన్నను మహాశివరాత్రి సందర్భంగా దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు దిగువ శ్రీశైలంగా పేరొందిన పెద్ద దోర్నాలలో ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు సేవలు అందించాయి. ఇస్కాన్, రెడ్లా, బలిజ సంఘాలు, దర్శి మండలానికి చెందిన తానచింతల గ్రామస్తులు, మార్కాపురానికి చెందిన శివదీక్ష సేవాభారత్ సంస్థ, విద్యుత్ సిబ్బంది యూనియన్, వెలుగొండ సొరంగాల వద్ద ఎన్ఎస్సీ కంపెనీ ప్రతినిధి రామ్మోహన్ రావు తదితర సంస్థలు భక్తులకు భోజనం, అల్పాహారం, మజ్జిగ, పండ్లు పంపిణీ చేశాయి.